పిఆర్సీ సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాల పోర్బాట, ఉద్యమ కార్యాచరణ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ సమర శంఖం పూరిస్తున్నారు. పిఆర్సీ అమలుపై తాడోపీడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల సమస్యల విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి ఉద్యోగ సంఘాలు. విధి లేని పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని స్పష్టం చేశాయి. పిఆర్సీ సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి, యాక్షన్ ప్లాన్ ప్రకటించాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 6 వరకు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపాయి. విధి లేని పరిస్థితుల్లోనే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని స్పష్టం చేశాయి. పిఆర్సీ ప్రకటన, సిపిఎస్ రద్దు, ఉద్యోగుల బకాయిలపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్లాన్ ఆఫ్ యాక్షన్పై డిసెంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 7 నుంచి 10 వరకు ఆయా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో నల్ల బ్యార్జీలతో నిరసన తెలపనున్నారు. 10 భోజన విరామ సమయంలో నిరసన ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. డిసెంబర్ 13-16 తేదీల్లో అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసనలు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. 21 అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నా ఉంటుంది. 27 విశాఖ, 30 తిరుపతి, జనవరి 3 ఏలూరు, జనవరి 6 ఒంగోలులో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. పిఆర్సీ ప్రకటన, సిపిఎస్ రద్దు, ఉద్యోగుల బకాయిలు, ఈ 3 డిమాండ్స్ను ప్రధానంగా తెరపైకి తెచ్చాయి. పిఆర్సీపై విధించిన డెడ్ లైన్ ముగియడంతో ఏపీ జాక్ అమరావతి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. పిఆర్సీ నివేదికను బయటపెట్టడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చేస్తున్నారని, ఆర్థిక మంత్రి కూడా అవమానించే విధంగా మాట్లాడారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని, అయినా తమపై ఈ విధంగా కక్ష పడుతున్నారని ఆరోపించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముగిసేలోగా ప్రభుత్వం నుంచి అలాంటి స్పందన రాకపోతే మరోవైపు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని